ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అలాగే నా ఫ్రెండ్ హైపరాది, లైక్ నేను బేసికలీ హైపరాది ఫ్యాన్ అండి. నాకు జబర్దస్త్లో ఆయన స్కిట్స్ నేను ఫస్ట్ చూసేది ఆయన స్కిట్టే, నాకు చాలా ఇష్టం ఆయనది. ఆయనతో పాటు యాక్ట్ చేస్తున్నానంటే నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను అరే హైపరాతో యాక్ట్ చేస్తున్నానని. థ్యాంక్ యూ సో మచ్ ఆది ఫర్ యువర్ సపోర్ట్. అలాగే ఈ మూవీలో కెమెరా వర్క్ చాలా బాగుంటుంది, మిస్టర్ లవిత్ గారు చేశారు ఎక్సలెంట్ కెమెరా వర్క్, యాజ్ వెల్ యాజ్ సాంగ్స్ వాసుకి వైభవ్ గారు చేశారు బ్యూటిఫుల్ సాంగ్స్, ఆల్ సాంగ్స్ బ్లాక్ బస్టర్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఐ ప్రే గాడ్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ ది మూవీ. ఈ టైటిల్ ఒక సినిమా రూపంలో ముందుకు వచ్చిందంటే దానికి ఫస్ట్ కారణం రాక్లైన్ వెంకటేష్ గారు, తర్వాత చంద్ర సిద్ధార్థ గారు. రాక్లైన్ వెంకటేష్ గారు అంటే మీ అందరికీ తెలుసు, లింగ పవర్ బజరంగి బాయ్జ్ అని ఇంత పెద్ద ప్రాజెక్టులు చేసిన అతను ఇలాంటి కథ ముందుకు తీసుకురావాలని ఎందుకు అనుకున్నాడు అనేది ఒక్కటి ఆలోచిస్తే చాలు ఇది ఎంత మంచి కథ అర్థమైపోద్ది. ఇక మన చంద్ర సిద్ధార్థ గారి గురించి చెప్పాలంటే ఆ నలుగురు సినిమా ప్రతి ఒక్కరూ టీవీలో ఎంతమంది చూస్తుంటారు, థియేటర్లో ఉన్నప్పుడు నాకు తెలీదు కానీ టీవీలో ప్రతి ఒక్క ఆడియోను చూసుంటారు. టీవీలో చూసిన ప్రతి ఒక్క ఆడియోను ఆటగదరాసి ఆ సినిమా థియేటర్లో చూడండి. ఆ నలుగురు ఎంతమంది చూశారో వాళ్ళంతా ఒకసారి ఆటగదరాసి ఆ సినిమా కూడా చూడండి, ఇది మంచి హిట్ అవుద్ది. ఈ సినిమాలో హీరో ఉదయ్ శంకర్ అక్కడ పట్టుకుంటే 10 లక్షలు అని రాశారు కదా, థియేటర్కి వచ్చి మీరు కూడా పట్టుకోవడానికి ట్రై చేయండి, మీకు కూడా 10 లక్షలు రావచ్చు. అలాగే ఈ సినిమాలో ఒక అమ్మాయి ఉంది నా పక్కన, అంటే హీరో పక్కన హీరోయిన్ ఎవరు లేరు, నా పక్కనే ఉంది ఒక అమ్మాయి, నాకు లవర్గా చేసింది, మాది ఒక ప్రేమ జంట. దొడ్డన్న గారి గురించి చెప్పాలంటే కన్నడలో 600కి పైగా సినిమాలు తీశారు ఆయన. ఈ సినిమాలో ట్రైలర్లో ఒక సీన్ ఉంటుంది, నన్ను హీరో కొడుతుంటాడు అప్పుడు నేను భయపడాలి అన్నమాట, ఆయన కొడుతుంటే భయపడాలి, పక్కన నుంచి దొడ్డన్న గారు అరుస్తారు ఆది అని అప్పుడు భయం, నాకు అంత గంభీరంగా ఉంటుంది సినిమాలో. అంటే షార్ట్ స్టార్ట్ అయితే చాలా సీరియస్గా ఉంటారు దొడ్డన్న గారు, వన్స్ షార్ట్ కట్ అయితే చాలా కామెడీగా జోవియల్గా మాట్లాడతారు. ఈ సినిమా అంత సరదాగా సాగిపోయింది షూటింగ్ అప్పుడు. చాలా మంచి సినిమా అండి, అందరూ చూసి ఎంజాయ్ చేయండి.